కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. ప్రకాశం జిల్లా కురుచేడులో నిర్వహించిన ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. నాడు సీఎం జగన్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో మళ్లీ పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే వేణుగోపాల్ తెలిపారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పెట్టాల్సి అనేది ఆనవాయితీ, పెట్టేది కూడా ఆనవాయితీ. కానీ ఈసారి భిన్నంగా వేరే మండల హెడ్ క్వార్టర్స్ కూడా పెడితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. బ్రహ్మాండంగా సక్సెస్ చేసి మరి ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ నా ధన్యవాదాలు. నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయడం అంటే అది కూడా చిన్న టౌన్ లో చాలా కష్టం. మీరందరూ కూడా కష్టపడి చేస్తారు కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు. అది ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రారంభించి 3 సంవత్సరాలు ఆయన కారణంగా మనం 10 రోజుల పాటు అంటే 16వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ ముగింపు కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఆ పాదయాత్ర ఒక చరిత్ర ఉంది, ఆ పాదయాత్ర ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మనం ఈరోజు ఆ పాదయాత్రని గుర్తు చేసుకుంటూ 10 రోజులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏంటి, ఈ రోజు చేసినవి ఏంటి అని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ ఈ 10 రోజులు మనం మన పండుగ వాతావరణంలో కూడా చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఆ పాదయాత్ర చేయడం మూలాన ఆ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకి ప్రజల సమస్యలు తెలుసుకోగలిగారు. మరి ఆ సమస్యలకు పరిష్కారం కూడా కనుక్కొని నవరత్నాల పేరుతోటి మనకు ఎలక్షన్ రాకముందే ఈ నవరత్నాల తన ఇంటికి చేరుస్తా అని చెప్పి మాట ఇచ్చి మరి ఎలక్షన్ కలిగిన తర్వాత బ్రహ్మాండమైన విజయంతో మన ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మరి వచ్చి రాగానే నవరత్నాలు అనేది అమలు పరిచి ఈరోజు కనీసం కేవలం 17 మాసాలు మాత్రమే పూర్తయిన మన ప్రభుత్వం వచ్చి మరి ఈ నవరత్నాలు ప్రతి ఇంటికి జరుగుతున్నాయంటే చాలా గొప్పతనం మన ముఖ్యమంత్రి గారి. ఎందుకంటే ఈ 10 రోజులు నేను గ్రామ గ్రామాల్లో తిరుగుతూ మరి చాలా మంది మహిళలతోటి, వృద్ధులతోటి, రైతులతోటి, మరి స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లులతోటి నేను మాట్లాడిన సందర్భంగా నాకు అర్థమైంది ఏంటంటే ఈ నవరత్నాలు అనే పథకాలు ప్రతి ఇంట్లోనూ కనీసం 2 నుంచి మాక్సిమం 4 5 కూడా వచ్చాయంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే చాలా మంది మహిళలు నాకు చెప్పడం జరిగింది మా ఇంట్లో 5 వస్తున్నాయి, మా ఇంట్లో 3 పథకాలు వస్తున్నాయని. మరి ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నారు ప్రజలంటే మరి ఆయన పెట్టిన పథకాలు ఇవాళ హత్తుకు పోతున్నాయి. ఏ ముఖ్యమంత్రి కూడా లాంటి పథకాలు పెట్టలేదు, ఫ్యూచర్ లో కూడా ఆయన తప్ప ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే ఇలాంటి పథకాలు పెట్టాలంటే ధైర్యము గుండె ఉండాలి కాబట్టి అది కేవలం మన ముఖ్యమంత్రి గారికి, మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉంది కాబట్టి ఇలాంటి పథకాలు పెట్టగలరు. ఎందుకంటే ప్రతి ఒక్క పథకం కూడా కొన్ని 1000 కోట్ల రూపాయలతో ముడిపడినటువంటి పథకాలు. మరి ఇన్ని 1000 కోట్లు ఎక్కడ తీసుకొస్తారా అంటే అది ఆయనే ఎలా కష్టపడుతున్నారో నాకు తెలియదు. ఏ పథకం కూడా చెప్పిన రోజుకి, చెప్పిన డేట్కి మీ అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు వేస్తున్నారంటే అది మరి ఆయన ఒక్కరికే సాధ్యమవుతుంది. దాంట్లో వేరే డౌటే లేదని చెప్పడానికి మీ ముందు నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంత డబ్బులు మరి ఆయన ఎలా సమకూరుస్తున్నారు, ఒక పథకం తర్వాత ఇంకో పథకం వస్తుందంటే మరి వీళ్ళందరూ ఎలా ఇంత అమౌంట్ ని సర్దేస్తున్నారంటే మనకు నిజంగా మాకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది. మరి మనం చేయగలమా లేదా అనితోనే ఈ 17 మాసాల్లో అన్ని పథకాలు కూడా ఒకసారి అయిపోయి 2వసారి కూడా మొదలెట్టారంటే మరి ఆ ధైర్యం ఆయన అందరికీ ఉందని చెప్పుకొని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. మరి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు 10 కాలాల పాటు ఉంటే ఇంక ఎలా ఉంటుందో మనం ఊహించుకోగలం. ఈ 17 మాసాల్లోనే ఇంత ప్రజలకి హత్తుకు పోయారంటే ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు ఎంత సుఖశాంతులతో ఉంటారో మనందరం కూడా ఊహించుకోవచ్చు. మరి ఇలాంటి వ్యక్తులను మనం ఆయన అడుగుదలలో నడవాలి, ఆయన అండగా నిలవాలని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం
ఎలక్షన్ల ముందు మాత్రమే చెప్పిన వాగ్దానాలు పూర్తి చేసి అవి కూడా అరకొరగా చేసి మళ్ళీ ఎలక్షన్ లో పోయి మేము చేసామని చెప్పుకున్నటువంటి రాజకీయ పార్టీలు మనం ఎన్నో చూసాం మనం. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేకపోయినా కూడా మన ప్రభుత్వం వచ్చిన తరుణమే అన్ని పథకాలు పెట్టేసి అన్ని ఇస్తున్నారంటే మరి ఆయన ఎలక్షన్ల కోసం పనిచేసే ముఖ్యమంత్రి కాదు, ఆయన ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం సగర్వంగా చెప్తున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పాదయాత్రకు ఎంత ప్రత్యేకత ఉంది కాబట్టి మనం కూడా ఆ పాదయాత్రకు సంఘీభావం చెప్తూ గడిచిన 10 రోజుల పాటు మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాం. ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు ప్రమాదం బట్టి చివరికి ముసలి వాళ్ళు ఆడవాళ్ళు మహిళలు మీతో మేము కూడా నడుస్తామని చెప్పి మా ప్రోగ్రాంలో కూడా ఎంతో మంది పాల్గొనడం జరిగింది. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము కూడా నడుస్తామని చెప్పి ఒక 84 సంవత్సరాల ముసలి వృద్ధురాలు కూర్చడం మునుమర మండలంలో మనం నాతో జరిగింది. దాదాపు 2 కిలోమీటర్లు ఆమె నడిచింది. ఆమె నడుస్తూ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఉండాలి, కనీసం 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఆ ముసలాలు ఎందుకంటే ఉన్నటువంటి పట్టుదల మనం గురించి మనం చెప్పుకోవాలి. ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజలు హత్తుకుపోతున్నారంటే మనందరం కూడా ఆయన్ని మరీ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాన్ని చూసాం మనం, ప్రజల్లో వాళ్ళు ఎలా మెలిగారు, ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు పథకాలు చేశారు. ఒక్క పథకం అయినా గుర్తుందా అంటే 1 సంవత్సరం తర్వాత మర్చిపోయే పథకాలు ఇవన్నీ. కానీ మనం పెట్టిన పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఎప్పటికీ మరవలేని అని చెప్పి అమ్మఒడి అని చెప్పారు. ఇవాళ తల్లులు అందరూ కూడా ఎంతో హాయిగా మాకు 15,000 రూపాయలు పడ్డాయని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇవాళ ఉదయం చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు, ఉదయం నేను రెడ్డినగర్ అనే గ్రామంలో తిరుగుతూ ఉంటే ఒక పెద్ద ఆవిడని అడిగాను నేను, అమ్మ మీకు ఏ పథకాలు వస్తున్నాయని. 3 పథకాలు చెప్తున్నా, నాకు చేయూత వచ్చిందయ్యా, ఆసరా వచ్చింది, అదేవిధంగా మా ఇంట్లో అమ్మఒడి కూడా వచ్చిందని. మరి రైతు భరోసా రాలేదా తల్లి అని అడిగాను, అది మా ఆయన కదా వచ్చేది అంటుంది. అంటే ఎవరి పథకాలు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. పెద్దవాళ్ళంటే రైతు భరోసా వాళ్ళకి, పిల్లల తల్లి ఉన్నారంటే అమ్మఒడి వీళ్ళకి, మరి ద్వాకరం మీద ఉన్నారంటే ఆసరా అని చెప్పి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు.